మనుషులంతా ఒకటే కాని పెత్తందారులు మనుషులను మనుషులుగా చూడట్లేదు ఎవరనుకుంటారు ఎస్సీ ఎస్టీలో పుట్టాలని అన్న పెద్ద కూడా మనిషే విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న మనిషికూడా అతడే అలెక్సాతో అన్నీ చేయొచ్చంటూ కథలు చెప్పిన పెద్ద మనిషి ఇతడే ఫోన్ను బిల్గేట్స్తో కలిసి కంప్యూటర్ను చివరకు కరోనాను ప్రారంభించింది నేనే అని చెప్పుడు కూడా ఈ ముసలాయినే అంతేనా విజనరీ అంటూ ఏదేదో మాట్లాడే ఆ మనిషిని చూస్తే పేదవాళ్లకు ఒళ్లు మండుతుంది అవ్వాతాతలకు కంపరమెక్కుతోంది యువతకు పిచ్చ కోపం వస్తుంది అలాంటి సమయంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఓ దివిటీ వెలిగింది ఓ వేగుచుక్క మెరిసింది పేదవాడిపై జులుం ప్రదర్శిస్తున్న పెత్తందారులపై పిడికిలి ఎత్తిన సారథిగా నిలిచిన ఆ కూడా మనిషే కాని మనిషిగా మొదలైన ప్రస్థానం అతడిని మనిషి స్థాయిలో ఎదిగేలా చేసింది ప్రతి మనిషి గుండెలో చిరస్థాయిగా నిలిచే స్థాయికి చేరుకుంది ఆంధ్రనేలపై లబ్ఢబ్ లబ్ఢబ్ అని కొట్టుకుంటున్న కోట్ల గుండెలు ఆ గుండెను పదిలంగా దాచుకున్నారు రాజన్న కొడుకు తమకేం తక్కువ చేయలేదని గొంతెత్తి చెబుతున్నారు మరోసారి ఆయన్ను గెలిపించి తమ బిడ్డను ముఖ్యమంత్రిగా చూస్తామంటున్నారు ఆ మహర్షిని ప్రతి ఇంట్లో కొడుకుగా చూసుకుంటున్నామంటున్నారు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం మనసారా మరోసారి ఆశీర్వదించటం తప్ప అని ఆనంద భాష్పాలతో ఓటు వేసేందుకు ఎదురుచూస్తున్నారు